ప్రభుత్వం వెంటనే స్పందించి ఉచిత ఇసుకను ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు, భవన నిర్మాణ కార్మికులు నెల్లూరు జిల్లా కోవూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వెంటనే ఉచిత ఇసుకను పంపిణీ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకులు గండవర్పు శేషయ్య మీడియాతో మాట్లాడుతూ, రాష్ట కమిటీ పిలుపు మేరకు జిల్లాలో అన్ని మండలాల్లో ఆందోళనలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా ఇసుక అందక ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉచిత ఇసుకను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు, పెద్దన్న, బుజ్జయ్య, హరి, అప్రోస్, రమేష్, సర్దార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఈ రైతుల పక్షాన ఉండి గతంలో ఈ చెరుకు ఆడాలని చెప్పేసి రైతులు దాన్ని ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు దాన్ని రియల్ ఎస్టేట్గా చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని షేర్ హోల్డర్స్ మొత్తం హైకోర్టులో స్టే తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కూడా లెక్క చేయకుండా ఈరోజు రైతులకి ఎలాంటి సందర్భం తెలియకుండా ఈ యొక్క డంపింగ్ యార్డు పెట్టి ఆ లీజు ఎవరు కడుతున్నారో, ఎవరికి చెప్పు చేస్తున్నారు, ఇప్పటికి ఎవరికి ఒక సమాచారం లేకుండా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఈ ఇసుక డంపింగ్ పెట్టి వేల డబ్బులు గడిచి ఇతర రాష్ట్రాలకి ఈ యొక్క ఇసుకని తరలిస్తూ ఉంటే రైతులు ఒప్పుకోవాలని మేము చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము అధికారానికి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి ఆ విధంగా ప్రణాళిక మేము చేస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఈరోజు 100 రోజులైనా కూడా ఒక్కరికి కూడా ఉచితంగా ఇసుక అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ అన్ని మండల కేంద్రాల్లో ఈ రోజున శుక్రవారం రోజున 4 అక్టోబర్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎందుకంటే వాగ్దానాలు చెప్పడం సరిపోయింది కాదు, వాగ్దానాలకు అనుగుణంగా దాని అమలు ప్రణాళిక కింది స్థాయిలో ఏ విధంగా చేయాలని ఉండాలి. ఈరోజు ఇసుకని తీసుకొని టన్నులు బెంగళూరుకి, చెన్నై పట్టణానికి అర్ధరాత్రులు తోలుకొని డబ్బులు బాగా గడిస్తున్నారు. కానీ ఈ రోజున ఇసుక ఇస్తారు, మన నిర్మాణ పనులు సాగించుకుంటామని చెప్పిన ప్రజలకి ఒక్క బండి కూడా ఇసుక అందించడం లేదు. అందుకోసం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కోర్ మండల కమిటీ కోరుతూ ఉంది. అదేవిధంగా డంపింగ్ యార్డు పెట్టారు షుగర్ ఫ్యాక్టరీలు, ప్రజలు అనుమతి తీసుకోలేదు. ఆ రైతులు అనుమతి తీసుకోకుండా దాన్ని ఆపేసి ఈరోజు ఇష్టానుసారంగా ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన ఆ ప్లేస్ని దాన్ని ఈ రోజున డంపింగ్ యార్డు కింద పెట్టుకొని తన లాభాలు పెంపొందించుకోవాలని ఆలోచిస్తారు తప్ప మేము వస్తే ఫ్యాక్టరీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ ఈరోజుకి ఏ చర్యలు తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అక్కడ తోలిని ఇసుకని ఉచితంగా ప్రజలకు అందించాలంటున్నాం. ఈరోజు తోలి ఆడ పెట్టుకొని రాత్రులు టిప్పర్లు ఇతర ప్రాంతాలకి పట్టాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే కాంట్రాక్టర్లకి అందిస్తున్నారు తప్ప సామాన్యమైన ప్రజానీకానికి ఈరోజు ఇసుక అందించడం లేదు. ఇసుక అందించాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కోవూరు ఎంఆర్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. మిత్రులారా, 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.